Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP మీడియా ప్రచారం జగన్ తెలిసి అంత పెద్ద తప్పు చేస్తారా? అదేంటో పీకే అనబడే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధినాయకత్వానికి ఏమే ప్రజెంటేషన్ ఇచ్చాడో తెలియదు కానీ టీడీపీకి సంబంధించిన మీడియా మాత్రం దాని మీద పెద్ద ఎత్తున వార్తలు రాస్తున్నాయి. పీకే కాంగ్రెస్కి ఇచ్చిన ప్రజెంటేషన్ ఇది అని కూడా రాసేస్తున్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను ఈసారి అధికారంలోకి తీసుకురావడానికి పీకే చాలా వ్యూహాలను కాంగ్రెస్ పెద్దలకు చెప్పారని అంటున్నారు. అవన్నీ గుదిగుచ్చి పీకే మార్క్ ప్రజెంటేషన్ని ఇచ్చారని అంటున్నారు. దాని ప్రకారం కాంగ్రెస్ తనకు బలమున్న కేవలం 380 సీట్లకు మాత్రమే సొంతంగా పోటీ చేసి మిగిలిన చోట్ల వివిధ రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని పీకే ప్రజెంటేషన్లో సూచించినట్లుగా చెబుతున్నారు. దేశంలో చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను పీకే ప్రజెంటేషన్లో సూచించారు. అయితే అవన్నీ వేరు, ఏపీ వేరు. ఏపీలో వైసీపీతో కాంగ్రెస్ పొత్తు అంటే అది జాతీయ స్థాయిలోనే కాదు ఏపీ రాజకీయాల్లోనూ బిగ్గెస్ట్ సర్ప్రైజ్గానే చూడాలి. ఎందుకంటే ఏపీలో వైసీపీ పుట్టుకకు కాంగ్రెస్ కారణం. జగన్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్. అది వైసీపీ వారిలో ఉన్న నిలువెత్తు భావన. అంతేకాదు కాంగ్రెస్ని సోనియా గాంధీని తిట్టిన తిట్టు తిట్టకుండా వైసీపీ వారు ఈ రోజుకి తిడతారు. అలాంటి కాంగ్రెస్ వైసీపీ పొత్తులు పెట్టుకోవడం ఒక విధంగా 8వ వింతగానే చూడాలి. ఈ పొత్తు వార్తల మీద వైసీపీలోనే భిన్న వాదనలు ఉన్నాయి. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ఏ ముఖం పెట్టుకునే జనాల్లోకి వెళతామన్న చర్చ కూడా ఉంది. అంతేకాదు ఇన్నాళ్ళు కాంగ్రెస్ని తిట్టిన తిట్లకు అర్థం ఉంటుందా అన్నది కూడా మరో చర్చ. ఇక ఏపీ కాంగ్రెస్ నాయకులు కూడా ఈ పొత్తుల పట్ల ఎలా రియాక్ట్ అవుతారో కూడా ఎవరికి తెలియదు. కాంగ్రెస్కి జగన్కి మధ్య బిగ్ గ్యాప్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పొత్తుల కథనాలు కాదు కానీ టీడీపీలో అయితే ఫుల్ జోష్ కనిపిస్తోంది అని అంటున్నారు. అది ఎలా అంటే వైసీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే టీడీపీ రొట్టె విరిగి నేతలు పడినట్లే. ఏపీలో టీడీపీ ఆవిర్భావమే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆ బలమైన రాజకీయ సిద్ధాంత భూమిక ఏపీలో కాంగ్రెస్ అంతర్ధానంతో మసకబారుతోంది. ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్లు పొత్తు పెట్టుకుని ముందుకొస్తే కనుక టీడీపీకి అది రెట్టించిన బలం అవుతుంది. దాంతో ధీటుగా ఎదుర్కొని ఏపీలో రాజకీయ లాభాన్ని పెద్ద ఎత్తున పొందే అవకాశం అయితే ఉంది. పైగా మళ్ళీ ఉమ్మడి ఏపీ విభజన అంశాన్ని కూడా టీడీపీ తెర మీదకు తీసుకురావచ్చు. అదేవిధంగా అడ్డగోలు విభజనతో ఏపీ అన్ని విధాలుగా నష్టపోయిందని కూడా జనాల్లోకి తీసుకెళ్లి రాజకీయ యాగి చేసి పూర్తి ఫలితాలను పొందవచ్చు. మరోవైపు కాంగ్రెస్ అన్యాయంగా జగన్ని అరెస్టు చేసి 16 నెలల పాటు జైల్లో ఉంచింది అన్న సానుభూతి ఇక మీద ఏ కోసానా వైసీపీకి లేకుండా ఈ పొత్తు వల్ల చీత్తు అయ్యే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ మైనస్లన్నీ కూడా జగన్ నెత్తిన గుదిబండగా మారే అవకాశాలు ఉంటాయి. మొత్తానికి చూస్తే కాంగ్రెస్ వైసీపీ పొత్తు వల్ల ఏపీలో టీడీపీ ఏ విధంగానూ వెనక్కి చూసుకోకుండా అధికారం వైపు అడుగులు వేసే వీలు ఉంటుందని అంటున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్కి ఇచ్చిన ప్రజెంటేషన్లో ఏపీలో వైసీపీ పొత్తును ఎందుకు ప్రస్తావించారు? ప్రస్తావిస్తే అది ఆయన సొంత నిర్ణయమా లేక జగన్ పర్మిషన్తోనే ఆయన అలా చేశారా అన్న చర్చ కూడా ఉంది. ఇంకోవైపు నుంచి ఆలోచిస్తే ప్రశాంత్ కిషోర్ అంటే జగన్ ఖచ్చితంగా నమ్ముతారు. ఆయన వ్యూహాలను కూడా బాగా విశ్వసిస్తారు. దాంతో కాంగ్రెస్తో పొత్తు అన్న దానిని కూడా ఆయన పీకే మాటలను నమ్మి ఓకే చెప్పారా అన్న డౌట్లు వస్తున్నాయి. అలాగే వచ్చే ఎన్నికలలో బీజేపీకి ఎటు మెజారిటీ రాదు కాబట్టి కాంగ్రెస్ కనుక పుంజుకుంటే మద్దతు ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నారా అన్న చర్చ వస్తోంది. ఏది ఏమైనా ఈ పొత్తు మాత్రం వైసీపీకి రాజకీయ నష్టాన్ని చేకూరుస్తుంది అన్నది వైసీపీలో ఉన్న వారిదే కాదు, బయట నుంచి వస్తున్న విశ్లేషణలు. మరి ఈ ప్రజెంటేషన్ నిజమైతే, ఈ వ్యూహాలు కరెక్ట్ అయితే, దానికి జగన్ అనుమతి కనుక ఉంటే వైసీపీ రాజకీయ భవిష్యత్తు మీద డౌట్లు పుడుతున్నట్లే అంటున్నారు.